అసలు మన హెయిర్కి ఏ షాంపూ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఈరోజు వీడియోలోని హెయిర్ ఫాల్ అయ్యే వారికి, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళకి హెయిర్ ప్రిపరేషన్ హెన్నా అనేది చూపిస్తాను. ఈ హెన్నాని జస్ట్ వాష్ చేస్తే చాలు, నురగొస్తుంది. న్యాచురల్గా మనం షాంపూని తయారు చేసుకున్నప్పటికీ విడిగా మనం షాంపూని పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు ప్రాసెస్లో ఏంటి అంటే హెన్నా షాంపూ అనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్ టెక్నిక్ అండి. నేను ఇంతకు ముందే మీకు ఆయిల్ వీడియో, అంటే మొలకళ్ళతో ఆయిల్ వీడియో చేసి చూపించాను, అది పెట్టుకోండి. హెయిర్కి ప్రోటీన్ అందుతుంది, చాలా దృఢంగా ఎదుగుతుంది అన్నమాట. అలా ఆ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ హెన్నా అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మీ హెయిర్కి. ఈ హెన్నా ఏంటి అంటే, ఇక్కడ మనం కుంకుడుకాయలని కొంచెం సేపు ఇలా నీళ్ళల్లో నానబెట్టేసేయండి. ఈ కుంకుళ్ళు అనేవి మనం నానబెట్టకుండా, ఈ పిక్కని సపరేట్ చేయడం కష్టం కదా, అందుకని ఇలా నేను నానబెట్టాను. మీరు నానబెట్టకుండా కొంచెం టైం ఉంటే కనుక సపరేట్ చేసేసుకోండి. వీటి నుంచి వచ్చిన ఈ గుజ్జు ఉంటుంది కదా, ఇదంతా సపరేట్ చేసుకోండి. నేను నానబెట్టుకొని పిక్కలన్నింటినీ తీసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము. ఈ దీంతో వచ్చిన కుంకులతో వచ్చిన ఈ రసాన్ని మనం షాంపూగా ప్రిపేర్ చేస్తాం. అంటే అప్పటికప్పుడు అన్నమాట, మనకి హెయిర్కి చాలా అవసరమైన లీఫ్ ఒకటి ఉంటుంది, అదే తులసి ఆకు అనమాట. మేము ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ తెచ్చుకున్నామో, సుమారుగా మాకు ఇది ఒక 4 కేజీల ఆకు అనేది ఉంటుంది అనమాట. మేము ఇదంతా కూడా డ్రై చేసేసుకొని చక్కగా పౌడర్ అనేది చేసేసుకొని ఇంట్లో పెట్టుకుంటాము. మాకు ఇది సుమారుగా ఒక 3 మంత్స్ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఎండలో అనేది ఎప్పుడు కూడా తులసిని ఎండ పెట్టకూడదు, ఇంట్లోనే ఎండ పెట్టాలి. ఇక్కడ నేను ఒక 1.5 కప్పు వరకు తులసి ఆకు తీసుకున్నాను కదా, ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ ఆఫ్ కొబ్బరి అనేది తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. మన హెయిర్కి చాలా అవసరం కొబ్బరి నూనె, అదే కొబ్బరిని తీసుకుంటే ఇంకా చాలా మంచిదని నేను విన్నానన్నమాట. ఇలాగనే నేను చేస్తున్నానండి. మీకు 1 మంత్ నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టార్ట్ చేయండి. ఈ మంత్ నుంచే మీకు హెయిర్ లాస్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అలాగే హెయిర్ వైట్ హెయిర్ కూడా మొత్తం రాదనమాట. సో ఎంత ఏజ్డ్ వాళ్ళైనా సరే న్యాచురల్గా నల్లగా ఉంటుంది హెయిర్ అనేది. ఈ హెన్నా చూడండి ఒకసారి, మనం తులసి వేసాం కదా, మనందరికీ తెలిసే ఎక్కువ మనం ఎక్కువ ఏంటంటే కృష్ణ తులసిని వాడితే ఈ ప్రాసెస్కి చాలా మంచిది, ఎందుకంటే బ్లాక్గా అవుతుందండి హెయిర్. మనందరికీ తెలిసిన విషయమేనండి, తులసి అనేది మన జుట్టుని నల్లగా మార్చుతుంది, అలాగే మన జుట్టుకి కూడా చలువ అన్నమాట. సో ముఖ్యంగా మన తలకి కూడా చాలా మంచిది. ఈ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత మాత్రమే నేను చెప్పిన విధంగా ఈ హెన్నా అనేది పెట్టుకోండి. ఇంక ఎలాంటి గోరింటాకు అనేది అవసరం లేదండి. గోరింటాకు లేకుండా కూడా మనం న్యాచురల్గా చాలా సింపుల్గా మనం హెన్నా ప్యాక్ అనేది అప్లై చేయవచ్చు. ఇక్కడ చూసారంటే చాలా తేలికపాటి ప్రాసెస్ అనేది నేను చెప్పాను. కుంకుడుకాయలు, నెక్స్ట్ చిన్న కొబ్బరి ముక్క, ఆ తర్వాత మనం తులసి ఆకులు తీసుకున్నామండి. ఎలాంటి మీరు గోరింటాకు వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి మీరు వాడి చూస్తే అర్థమవుతుంది, ఈజీగా తల అనేది పండుతుంది. అవసరమైతే మీరు తులసితో పాటు గోరింటాకు కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ హెయిర్ ప్యాక్స్ ఏదైతే వాడతారో వాటిలో మీరు ఎక్కువగా ఈ తులసి సంబంధించిన పేస్ట్ హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండండి. గుంటగలగరాకుతో నేను నూనె తయారు చేశాను కదా, గుంటగలగరాకుని నెక్స్ట్ తులసి ఆకుకి ఒక బ్యూటిఫుల్ థాట్ అని చెప్పచ్చు. మంచి వనమూలిక అవుతుంది అనమాట, వనమూలిక తైలం అవుతుంది ఆ ఆయిల్ అనేది. గుంటగలగరాకు, నెక్స్ట్ వచ్చేసి భృంగిరాజ్ సంబంధించిన ఈ ఆయిల్, ఈ తులసి సంబంధించిన ఈ పేస్ట్ రెండింటికి చాలా మంచి పర్ఫెక్ట్ టెక్చర్ అనమాట. అందుకని మనం ఇక్కడ ఈ రెండింటి ప్రాసెస్లో చేస్తున్నాము. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా కేరళ ప్రాసెస్ అనమాట. మనం మంగళూరు సంబంధించిన వాటి గురించి చెప్పుకోవాలనుకుంటే స్కిన్కి ఆ విలేజ్ అనేది చాలా ఫేమస్, అంటే స్కిన్ వైట్నింగ్ సంబంధించినవన్నీ కూడా ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. అదే కేరళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెయిర్కి సంబంధించినవి దొరుకుతాయి. కొంతమంది ఇళ్లల్లోని ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తీసుకోరు, వాళ్ళకి తెలిసిన నాటు వైద్యం అంటే ఇలాంటి చిట్కాలే చేస్తూ ఉంటారు జుట్టుకి, అందుకే వాళ్ళ జుట్టు అసలు ఊడదనమాట. ఎంత ముసలివాళ్ళైనా బాలింద్రాలకి జుట్టు చాలా మెత్తబడిపోయి ఊడిపోతుంది కదా. సో నేను అన్నీ కూడా కేరళ టిప్సే మీకు నేను షేర్ చేయడం జరుగుతుందండి. నేను ఎక్కడ చదివినా, నాకు ఎవరు చెప్పినా సరే ముందు నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. నాకు చాలా నచ్చింది ఈ ఆయిల్. అప్లై చేసాక ఈ హెన్నా తప్పనిసరిగా పెట్టుకొని చూడండి. మళ్ళీ మీరు 1 వీక్ తర్వాత ఇదే ప్రాసెస్ సేమ్ కంటిన్యూ చేయండి. రోజు ఏ హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో ఇలా హెన్నా మొత్తం కూడాని మనం పాయిల్ పాయిల్గా తీసుకుని అంటించేసేయండి. తర్వాత పైన ఒక లేయర్ లాగా వేసేసుకోండి. నాకైతే సైడ్స్ నా కొంచెం వైట్ హెయిర్ అనేది ఉందన్నమాట,
సో నేను అదంతా కూడా ప్యాచెస్ లేకుండా పెట్టేసుకున్నాను. ఇంకా కింద హెయిర్ పెద్దది కాబట్టి నా హెయిర్ నేను మొత్తం కూడా పెట్టుకోలేను. మనం ఆల్రెడీ ఏదో కుంకుడుకేలు వేసాం కాబట్టి వాష్ చేసినప్పుడు ఈ నూనె జిడ్డు మొత్తం కూడా పోతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ హెయిర్ క్యాప్ అనేది పెట్టేసుకున్నాను, కవర్ క్యాప్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి. ఇలా హెయిర్ క్యాప్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ హ్యాండ్స్తో నా క్యాప్ పైన ఇలా అత్తండి తల మొత్తం కూడాని. ఎందుకంటే అది ఆ రసం మొత్తం కూడా, తులసి ఆ రసం మొత్తం కూడా హెయిర్లోకి మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యి చల్లగా ఉంటుంది అన్నమాట. మనం ఇలాగనే ఒక 10 మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి. చాలా చల్లగా ఉంటుందండి. గుంటగలగరాకు వేపాకు చాలా మంచిది. బ్రింగరాజ్ లీఫ్ వచ్చేసి మన తలని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నీమ్ ఆయిల్ వచ్చేసి తలలో చుండ్రు ఇన్ఫెక్షన్ ఏమన్నా పోగొడుతుంది. తులసి వచ్చేసి మన తలపైన ఎక్కువ టెన్షన్స్ కానీ ప్రెషర్ కానీ ఉందనుకోండి మనం మన తల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అదంతా కూడాని. ఆ టెన్షన్ మొత్తం కూడా పోద్ది, ఎందుకంటే చల్లగా ఉంటుంది అనమాట మనకి. తులసి చాలా చలువు కాబట్టి మనం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోగొట్టచ్చు. నాకు కూడా మీ అందరికీ చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఇలా నాకు పేను కొరకుడు ప్రాబ్లం ఉందన్నమాట. అదొక్క ప్రాబ్లం కూడా నాకు క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి ఇది ఒకసారి ఒక చోట వచ్చిందనుకోండి మొత్తం తలంతా కూడా ఊడిపోతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చోట మనకి పేనుకొరకుడు అనేది స్పాట్ అనేది వచ్చిందనుకోండి తల మొత్తం కూడా ఊడిపోతుంది అనమాట. అందుకని మనం ఇప్పుడు ఇలాంటి చిట్కాలు చేసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ రికవరీ అవ్వదు. సో హ్యాపీగా మీరు ఈ 2 స్టెప్స్ అనేవి చేసేయండి. నేను 10 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా డ్రై అయితే అయిపోయింది. చక్కగా మనం ఇక్కడ వాష్ చేసేసుకోవచ్చు. నా హెయిర్ చూడండి అసలు జిడ్డు కూడా లేదు. చాలా సింపుల్ థాట్ కదండి. మనం చక్కగా ఇంకా ఎలాంటి షాంపూ వాడకుండా ఇలా హెయిర్ గ్రోత్ చేసుకోవచ్చు, హెయిర్కి న్యాచురల్ డై వేసుకోవచ్చు. చక్కగా తల ఆరోగ్యంగా ఉంటుంది, ఎలాంటి చుండ్రు ఉండదు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇంకా మీరు రకరకాల షాంపూస్ బయట మార్కెట్లో కొనొద్దు. మంచి గుడ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న, హెయిర్కి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ షాంపూ అండ్ హెన్నాని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నేను మీకు ఈ వీడియో అందించాను కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఎందుకంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఇంకా ఇతరులకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.